శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వికారనామ సంవత్సరం కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంది? కృతికా నక్షత్రం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం సార్, నక్షత్రాధిపతి రవి మేషరాశిలో ఒక భాగం, మూడు భాగాలు మనకు వృషభంలో కనిపిస్తుంది. మేషంలో రవి రస్యాధిపతి కుజుడు ప్లస్ రవి ఇద్దరు అగ్నిదత్వం కాబట్టి మేషరాశి వారికి మాత్రం బర్న్ అనేది ఉంటుంది. బర్నింగ్ అంటే ఉంటుంది, ఏదైనా యోగము బర్న్ అవ్వడం అనేది చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఫలం వచ్చే టైంకి అది ఏదో రకంగా దాని యొక్క బలం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓ 1000 రూపాయలు సంపాదించాం ఆనందపడే లోపల ఆ 1000కి తగ్గట్టుగా అప్పటికప్పుడు ఏదో ఖర్చు కనబడే అవకాశం ఉంటుంది. ఇంత ఆనందం మనకు బయటపోతుంది. ఎందుకు ఖర్చు పెట్టా అంటే ఆ ఖర్చు కోసం, ఆ మీట్ అవడం కోసం సంపాదించేవా అన్నట్టు ఉంటుందన్నమాట. సో బ్యాలెన్సింగ్గా ఉంటుంది వీళ్ళకి, ఇది పెద్ద ఇష్యూగా ఉంటుంది వీళ్ళకి. ఇది మేషరాశిలో ఉన్న కృతికా నక్షత్రం వాళ్ళకి. ముంచేత వీళ్ళకి ఏంటి అంటున్నంటే, ఇలా ఉండడం వలన ప్రతిరోజు ప్రెషర్గానే ఉంటుంది, ప్రతిరోజు సంపాదించాలి, ప్రతిరోజు ఖర్చు పెట్టాలన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇది దాన్ని కొంచెం అధిగమించాలి. కారణం ఏంటంటే, ప్రతిరోజు మన సొంత రోజులాగా ఉండదు. భాగ్యంలో శనికేతు ఉన్నారు కాబట్టి ఎక్కడో చోత కేతు అనేది అటాక్ చేస్తాడు, శని అన్నది అటాక్ చేస్తాడు. శని అటాక్ చేస్తే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కేతు అటాక్ చేస్తే ఎక్కడో చోట చిన్న దెబ్బ తగిలి స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. దీనికి మళ్ళీ ఏ ఖర్చు ఎక్స్ట్రాగా. సో మనకి ఏంటంటే, ఈ రెండు మనకి మెడికల్ సంబంధించినవే మనకు కనిపిస్తున్నాయి తప్ప వేరేమి కనిపించట్లేదు. కాబట్టి కృతికా నక్షత్రం వాళ్ళు హేస్టీ డిసిషన్స్ తీసుకోవడం కానీ, ఫాస్ట్ డిసిషన్ తీసుకోవడం కానీ, కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడంలో కానీ కొంచెం జాగ్రత్త వహించగలిగితే మాత్రం కొన్ని యాక్సిడెంట్స్, కొన్ని ఇన్సిడెంట్స్ జరగకుండా కాపాడుకోగలుగుతారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, మరొక విషయం చేసుకోవాల్సిందంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే డెఫినెట్గా ఇటు కేతువుకి, అటు రవికి, ఇటు శనికి, ముగ్గురికి అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకుంటేగలిగితే ఒక యోగంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్వాంటెడ్ స్టఫ్, అన్వాంటెడ్ బర్నింగ్ అనేది అవ్వకుండా జరుగుతుంది. దానివల్ల కొంత ప్రాఫిటబుల్గా లైఫ్ అంతా ఉండడానికి అవకాశం ఉంది సంవత్సరం అంతా. అంటే వికారనామ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా వీరు ఈ విధంగా చేయవలసిన అవసరం ఎంత పడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.